ఈ నెల ఇరవై ఆరు వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించారని అసెంబ్లీ బీఏసీ సమావేశంలో నిర్ణయించారు మొత్తం పది రోజుల పాటు బడ్జెట్ సెషన్ జరుగుతుంది ఈ నెల పద్దెనిమిదిన ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు అటు మండలి సమావేశాలను ఈ నెల పదిహేడు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై ఆరు తేదీల్లో నిర్వహించాలని కౌన్సిల్ బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశమైంది శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై చర్చించారు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి హరీశ్ రావు నిరంజన్ రెడ్డి కొప్పుల ఈశ్వర్ గంగుల కమలాకర్ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ విప్ గొంగిడి సునీత ఆయా పార్టీల నేతలు సమావేశంలో పాల్గొన్నారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పది రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు నెల ఇరవై ఆరవ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి దివంగత సభ్యులకు మంగళవారం సభ సంతాపం తెలపనుంది పదిహేడున గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సమాధానం ఇవ్వనున్నారు పద్దెనిమిదవ తేదీన ఆర్థిక మంత్రి రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఈ నెల పంతొమ్మిది ఇరవై ఒకటి తేదీల్లో శాసనసభ సమావేశాలకు సెలవులు ప్రకటించారు ఇరవై ఇరవై రెండు తేదీల్లో బడ్జెట్పై సాధారణ చర్చ జరుగుతుంది ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ జరుగుతుంది ఇరవై ఆరో తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదించనున్నారు మార్చి ఇరవై నుంచి ప్రతిరోజు క్వశ్చన్ అవర్ జీరో అవర్ ఉంటాయి సభ్యులు అందరూ చర్చల్లో పాల్గొనే విధంగా పని గంటలు పెంచి సభ్యుల సంఖ్యకు అనుగుణంగా ఆయా పార్టీలకు మాట్లాడే సమయం కేటాయిస్తామని స్పీకర్ పోచారం తెలిపారు శాసనమండలి ప్రాంగణంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఏసీ సమావేశమైంది మీటింగ్ కు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి మహ్మూద్ అలీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు విప్ భాను ప్రసాద్ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్సీ జాఫ్రీ తెలంగాణ లెజిస్లేటివ్ సెక్రటరీ నర్సింహాచార్యులు హాజరయ్యారు మండలి సమావేశాలను ఈ నెల పదిహేడు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై ఆరు తేదీల్లో నడపాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు శాసనమండలి సమావేశాలు సజావుగా సాగేలా అధికార ప్రతిపక్ష సభ్యులందరూ సంపూర్ణ సహకారం అందించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు